భారత క్రికెట్ జట్టుకి ఆగస్ట్ 2 నుంచి ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఉంది. దాదాపుగా సెప్టెంబర్ 13 వరకు కూడా టెస్ట్ సిరీస్ మ్యాచెస్ చాలా సుదీర్ఘంగా జరుగుతున్నాయి. అయితే ఇదే క్రమంలో ఈ రోజు నుంచి కూడా క్వారంటైన్ షురువైంది మన భారత క్రికెట్ జట్టుకు. ఈ రోజు క్వారంటైన్ మొదలుపెట్టిన తర్వాత 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న భారత జట్టు జూన్ 2 భారత్ నుంచి బయలుదేరి ఇంగ్లాండ్ గడ్డ పైన అడుగు పెడుతుంది. ఇదే క్రమంలో భారత క్రికెట్ జట్టుకు ఒక సూపర్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అది ఏంటి అనేది ఇప్పుడు మనం ఒక్కసారి తెలుసుకుందాం. ఇంగ్లాండ్ జట్టు ఆటగాడు అలాగే సూపర్ బౌలర్ అయిన జోఫ్రా ఆర్చర్ ఇప్పుడు భారత్తో జరగబోయే టెస్ట్ క్రికెట్ లో ఆడటం లేదు. ఎందుకనంటే గాయం నుంచి ఇంకా కోలుకోలేదు జోఫ్రా ఆర్చర్. అయితే టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లోనే మోచేతి గాయంతోనే బాధపడుతూనే బౌలింగ్ చేశాడు జోఫ్రా ఆర్చర్. 3 ముగిసిన తర్వాత సర్జరీ కోసం స్వదేశం చేరుకున్నాడు ఆర్చర్. జోఫ్రా ఆర్చర్ గాయంతో స్వదేశానికి పయనం కావడంతో టీమిండియాతో జరిగిన 1D T20 సిరీస్లో అతను లేకుండానే బరిలోకి దిగింది ఇంగ్లాండ్ జట్టు. ఆర్చర్ మోచేతికి సర్జరీ నిర్వహించిన వైద్యులు అతని చేతిలో గాజు ముక్కలు ఉండటాన్ని గుర్తించి వాటిని తీసివేశారు. అయితే సర్జరీ తర్వాత దాదాపు 6 విశ్రాంతి తీసుకున్న జోఫ్రా ఆర్చర్ ఐపీఎల్ 2021 మొత్తానికి దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుని కౌంటీలో ఆడిన జోఫ్రా ఆర్చర్ కెంట్తో జరిగిన మ్యాచ్లో 2 కేవలం 5 మాత్రమే బౌలింగ్ చేయగలిగాడు. దీనికి గల కారణం తీవ్రమైన నొప్పి వస్తుండటంతో తెగ ఇబ్బంది పడిపోయాడు. దీంతో మరొకసారి వైద్యుల్ని సంప్రదించిన ఆర్చర్కు ఒక షాకింగ్ న్యూస్ అయితే తెలిసింది. జోఫ్రా ఆర్చర్కు ఇంకా కోల్పోయింది. దాంతో ఇప్పుడు న్యూజిలాండ్తో ఇంగ్లాండ్ జట్టు ఆడబోయే సిరీస్తో పాటుగా భారత జట్టుకు కూడా డౌట్గానే ఉంది జోఫ్రా ఆర్చర్ ఆడటం. ఎందుకనంటే తన గాయం చాలా తీవ్రంగా ఉంది, కోలుకోవడానికి కూడా కొద్దిగా సమయం పడుతుందని డాక్టర్లు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ జోఫ్రా ఆర్చర్ లాంటి సూపర్ బౌలర్ కనుక లేకపోతే మనం కొద్దిగా విజయానికి దగ్గరైనట్టే.